చిత్తూరు జిల్లా జెడ్పీ భవనంలో ఘనంగా జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకరణ, జిల్లా అధికారులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యవేడి నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డిలను స్థానిక వైసీపీ నాయకులు సార్వాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. సత్యవేడు మండల జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సత్యవేడు మండల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని, ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ ప్రథమ సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికయ్యి నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ విజయానికి కృషి చేసినటువంటి సత్యవేడు మండల ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సత్యవేడు మండలాన్ని నా సాయి శక్తులు అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను వీలైనన్ని ఎక్కువ నిధులని జిల్లా పరిషత్ నుండి తీసుకొచ్చి మన మండలాన్ని అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సత్యవేడు మండల ప్రజలందరికీ ప్రతి గ్రామాన్ని నా సాయి శక్తులు అభివృద్ధి చేస్తానని, ఏ గ్రామానికి ఎక్కువ అభివృద్ధి అవసరం అవుతుందో ఆ గ్రామం ముందు ఎక్కువ ఫోకస్ పెట్టి నేను అభివృద్ధిని మా జెడ్పీటీసీగా ఇప్పటికే సత్యవేడులో ఉండే సమస్యల్ని ఏమన్నా గుర్తించుండారా? ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారు? చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ నేను ఇంకా కూడా తెలుసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అంతేకాకుండా నేను వాళ్ళందరి సహకారంతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో, ఎమ్మెల్యే ఆదిమూలం గారి సహకారంతో, నారాయణ స్వామి గారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి సహకారంతో, మా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు గారి సహకారంతో ఎక్కువ నిధులని, వీలైనన్ని ఎక్కువ నిధుల్ని మన మండలానికి తీసుకొచ్చి మన మండలాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని ఈ నేను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సత్యవేడు మండల ప్రజానికానికి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ